నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని రైల్వే ఎస్పీ ఆఫీసును మంగళవారం అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏపీఎస్పీ బిఎన్ఎస్ హెచ్ఏసీఎల్ రైల్వేస్ శంకర్ బాట్రా బాక్షి తనిఖీ చేశారు. ఆయన తొలుత గుంతకల్లు రైల్వే స్టేషన్లోని జీఆర్పీ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. అనంతరం ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడికి రాగానే రైల్వే ఎస్పీ అనిల్ బాబు, డిఎస్పీ రమేష్ బాబు, ఆర్ఐ రామాంజనేయులు, ఆర్ఎస్ఏలు రాముడు, మాడప్ప, ఐఆర్పీ నగేష్ బాబు, గుంతకల్లు వన్ టౌన్ సేయ్ నాగశేఖర్, రైల్వే సిబ్బంది సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆఫీస్ ఆవరణలో మొక్కలు నాటి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఎస్పీ ఆఫీస్ తనిఖీ నిమిత్తం రావడం జరిగిందని, రైల్వే పోలీసుల పనితీరు బాగుందని, మున్ముందు కూడా ఇలాగే పనిచేసి మంచి పేరు తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మీ సలహాలు సూచనలు ఇచ్చేందుకు మా వాట్సాప్ నెంబర్లకు మెసేజ్లు పంపవలసిందిగా ఆయన కోరారు. జీఆర్పీ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపడం జరిగిందని, ప్రభుత్వం నుండి అనుమతి రాగానే భర్తీ చేసే ప్రక్రియ జరుగుతుందని ఆయన అన్నారు. అనంతరం గుంతకల్లు రైల్వే డివిజనల్ మేనేజర్ అలోక్ తివారిని మర్యాద పూర్వకంగా కలిసి ముచ్చటించారు. అది కాకుండా మా రైల్వే పోలీస్ ఆఫీసర్లు మరియు సిబ్బంది చాలా కష్టపడి పనిచేస్తున్నారండి. ఎస్ఆర్పి అనిల్ బాబు గారి ఆధ్వర్యంలో బాగా శ్రమిస్తున్నారండి. మేము ఎస్ఆర్పి గారికి, డిఎస్ఆర్పి గారికి, ఐఆర్పి అధికారులు సిబ్బంది అందరికీ మా తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఇలాగే రాబోయే కాలంలో కూడా బాగా కష్టపడి శ్రమించి మంచి పని చేస్తారని ఆశిస్తున్నాను. మా డిపార్ట్మెంట్కి ఇదే మాదిరిగా మంచి పేరు తెస్తారని కూడా ఆశిస్తున్నాను. మీ తరఫున కూడా ఏదైనా రైల్వే పోలీస్ ఇంకా బాగా పనిచేయాలంటే మీ సలహాలు సూచనలు కూడా మాకు అవసరం. ఏదైనా సలహాలు సూచనలు అయినా కూడా మాకు నేరుగా చెప్పొచ్చు. మా వాట్సాప్ నెంబర్ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. నిన్న అనంతపూర్ రైల్వే పోలీస్ స్టేషన్ కూడా విజిట్ చేసి అక్కడ కూడా మా వాట్సాప్ నెంబర్ ఇచ్చాము. ఎక్కడైనా ఎవరైనా ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటే మాకు నేరుగా వాట్సాప్ ద్వారా మెసేజ్ కానీ కాల్స్ కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ధన్యవాదాలు. అది నాకు తెలుసు. నిన్న అనంతపూర్ పోలీస్ స్టేషన్, రైల్వే పోలీస్ స్టేషన్ వెళ్ళాము. అక్కడ నాలుగు కాన్స్టేబుల్ వేకెన్సీస్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. కానీ ధర్మవరం సర్కిల్లో మిగిలిన పోలీస్ స్టేషన్లో చాలా ఖాళీగా ఉన్నాయి. మేము పర్సనల్గా ఎస్పీస్తో మాట్లాడుతున్నాము. పీసీ, హెచ్సి, ఏఎస్ఐ లెవెల్లో వేకెన్సీ తగ్గించడానికి డిఐజీ కండూరు రేంజ్ గారికి, డిఐజీ గుంటూరు రేంజ్ గారికి నేను రిక్వెస్ట్ చేశాను. ఎస్ఐ లెవెల్లో ప్లస్ గుంటూరు రేంజ్లో ఒక ఇన్స్పెక్టర్ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది, అవి భర్తీ చేయడానికి రిక్వెస్ట్ చేశాము. మా ఎస్ఆర్పి గారికి కూడా రిక్వెస్ట్ చేశాము. ఆయన కూడా కంటిన్యూస్గా టచ్లో ఉన్నారండి. మేము త్వరలో ఈ ఖాళీలు భర్తీ